హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేమింగ్ విత్ రవి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే, ప్రజెంట్ మనకి గేమ్లో వచ్చేసి ఒక న్యూ గ్లిచ్ అయితే వచ్చిందనమాట. సో ఆ గ్లిచ్ ఏంటని చెప్పేసి మీకు వీడియోలో చూపిస్తాను. సో దానివల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా లేదా అని చెప్పేసి అది కూడా మీకు అయితే అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో చేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అనేది ఆల్ పైన క్లిక్ చేసి పెట్టండి. ఓకేనా? అండ్ మనమైతే ఇప్పుడు ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మీకైతే ఇప్పుడు ఆ గ్లిచ్ ఏంటి అని చెప్పేసి చూపిస్తాను. సో మనం ఒకసారి స్టోర్లోకి వెళ్దాం. అండ్ స్టోర్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక బ్యానర్ అయితే వస్తుందన్నమాట. సో మీకు చూపిస్తాను. అంటే మనకి మ్యాజిక్ క్యూబ్ స్టోర్లో వచ్చేసి న్యూ బండిల్స్ యాడ్ చేశాడు రెండు. సో ఆల్రెడీ మనకి డైమండ్ రన్లో వచ్చిన బండిల్సే, బట్ మళ్ళీ ఏంటంటే మనకి వాటిని మ్యాజిక్ క్యూబ్లోకి యాడ్ చేస్తాడు కదా. సో అది మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ ఈ బ్యానర్ మేము క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే బండిల్స్ అనేవి కనిపించవు. సో అదే గ్లిచ్ అనమాట. అది కాదు, దానికన్నా ఇంకా పెద్ద గ్లిచ్ ఇంకోటి ఉంది చెప్తాను. సో ఇక్కడ మనకి న్యూ బండిల్స్ యాడ్ చేశాడు కదా. సో న్యూ బండిల్స్ యాడ్ చేశాడు. అండ్ మీరు ఇక్కడ పైన గమనిస్తున్నారా, మనకి రెడీమ్ సెక్షన్ లేదు అండ్ గిఫ్ట్ సెక్షన్ కూడా లేదనమాట. సో ఈ రెండు కూడా మన కరీన బాబు అయితే రిమూవ్ చేశాడు. సో ఎందుకు రిమూవ్ చేశాడంటే, సో చాలామంది కామెంట్ చేశారు, అన్న మనకి రెడీమ్ సెక్షన్ అండ్ అలాగే గిఫ్ట్ సెక్షన్ రెండు తీసేశాడని చెప్పాడు. సో మన లాస్ట్ వీడియో కింద అనమాట. సో నాకు అర్థం కాలేదు. సో ఒకసారి గేమ్లోకి వచ్చి చూస్తే, సో నాకు కూడా ఏంటంటే, సో ఈ రెండు కూడా కనిపించలేదు. సో ఏంటని చూస్తే మనకి ఇక్కడ న్యూ బండిల్స్ అని చెప్పేసి కొత్త బ్యానర్ అయితే వచ్చింది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత నాట్ అవైలబుల్ అని చెప్పి చూపించింది అనమాట. సో నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, మనకి న్యూ బండిల్స్ యాడ్ చేయగానే మనకి ఏంటంటే ఇక్కడ గ్లిచ్ జరిగిపోయింది. సో మన కరీన బాబు ఏంటంటే ఆ గ్లిచ్ని ఫిక్స్ చేయడానికి సో ఈ రెండు సెక్షన్స్ అనేవి రిమూవ్ చేశాడు. అంటే పర్మనెంట్గా ఏం రిమూవ్ చేయలేదు. సో చాలామంది అనుకుంటారు కదా, సో పర్మనెంట్గా రిమూవ్ చేస్తాడేమో అని చెప్పేసి. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పర్మనెంట్గా రిమూవ్ అయితే చేయడు. సో ఆ రెండు బండిల్స్ ఉన్నాయి కదా, సో వాటిని తీసేయడం జరుగుతుంది. లేదా మళ్ళీ ఇంకా వేరే కొత్త బండిల్స్ని యాడ్ చేసి సో గిఫ్ట్ సెక్షన్ అండ్ అలాగే రెడీమ్ సెక్షన్ రెండు రిటర్న్లు తీసుకొచ్చేస్తాడు. ఓకేనా? బికాజ్ మనకి రెడీమ్ సెక్షన్ చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే మనకి ఎలాంటి టోకెన్స్ వచ్చినా సరే అక్కడికి వెళ్ళే కదా మనం రెడీమ్ చేసుకునేది. సో మన గరీన బాబు ఏంటంటే రెడీమ్ సెక్షన్ అసలే పర్మనెంట్గా రిమూవ్ చేయడు, అది మనకి తొందరలోనే వచ్చేసింది. సో చాలామంది కంగారు పడుతున్నారని చెప్పేసి సో ఈ చిన్న వీడియో చేశాను. సో ఐ హోప్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు కనుక ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ పైన క్లిక్ చేసి పెట్టండి. సో ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఏదైనా ఉంటే సో ఫాస్ట్గా నేనైతే వీడియో చేసి మీకైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి సో మీరైతే మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క వీడియో చూడొచ్చు అనమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.